కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిందండి, ఫస్ట్ డే కలెక్షన్స్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ది ట్రెమెండస్ రెస్పాన్స్ వీఆర్ రిసీవింగ్. సినిమా చూసి నిన్న ఎన్ని ఫోన్లు వచ్చినాయి అంటే అండి, ఇండస్ట్రీ నుంచి కానీ, ఎగ్జిబిటర్స్ నుంచి కానీ, డిస్ట్రిబ్యూటర్ నుంచి కానీ, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ మంచి సినిమా తీశారు, చాలా బాగుంది అని కొంతమంది, కొంతమంది అయితే అసలు గొప్ప సినిమా తీసామన్నారు. కానీ బట్ వన్ థింగ్ వీ కెన్ సే అండి, వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ శ్రీకారం. హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ ఎమోషన్స్, మన ఎన్విరాన్మెంటు, మన పల్లెటూరు, మన వాతావరణం, ఆ వాతావరణంలో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళ మధ్య జరిగే సంఘటనలు అన్నీ చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా చాలా బాగా కుదిరింది. ఏమి నమ్మి చేసామో, మంచి సినిమా తీస్తే డెఫినెట్గా ఆదరిస్తారు అనే నమ్మకం ఉన్న మన తెలుగు ప్రజల మీద ఉన్న నమ్మకం వాళ్ళు మళ్ళీ చాలాసార్లు ప్రూవ్ చేశారు, ఇప్పుడు కూడా ప్రూవ్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి కలెక్షన్స్. ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి ఈవినింగ్ నుంచి ఇంకా బాగా ఫ్యామిలీస్ వస్తారు. చూసిన ప్రతి ఒక్కళ్ళు బాగా కనెక్ట్ అయ్యాం. అసలు చాలా చోట్ల మాకు ఎన్ని కంటతడి పెట్టామో మాకు తెలియకుండానే. అసలు ఎంత కాలం అయిందో ఇంత మంచి సినిమా చూసి అని ఫోన్లు చేసి అభినందిస్తూ ఉన్నారు. మేము కొంతమందికి షోస్ వేసాము, వాళ్ళు కూడా అసలు పెద్దవాళ్ళు, లేడీస్ అయితే అసలు విపరీతంగా నచ్చేసింది. ఇలాంటి సినిమా తీసినందుకు నాకు థ్యాంక్స్ చెప్తా ఉన్నారు చాలామంది. అది అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఫీల్ అయ్యే సందర్భం వచ్చింది. సో ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన డైరెక్టర్ బాబీ గారు, మన గోపీచంద్ మల్లేన్ గారు, మన అజయ్ భూపతి గారు ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి మీరు పెట్టండి, మేము మీకు ఏం కావాలన్నా మేము వచ్చి సపోర్ట్ చేస్తాము, ఎంత మంచి సినిమా అని మీకు ఏం కావాలో చెప్పండి, మేము వస్తాం ఉన్నారు. అంతకంటే ఇంకేం కావాల్సింది వాళ్ళకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పాను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా తృప్తిగా ఉంటుందండి సినిమా అని. అదే జరిగిందండి, చూసిన ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా బయటకు వస్తున్నారు. నేను మా ఊళ్ళో చూశానండి, మా కెనాల్లో చూశాను సినిమా. థియేటర్ నుంచి చూసి బయటకు వస్తుంటే నాతో పాటు వస్తున్న ఆడియన్స్లో ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి, నాన్న సినిమా చాలా బాగుంది, నీతో కలిసి చూడాలి నాన్న, అమ్మ నువ్వు నేను మళ్ళీ వద్దాం, నెక్స్ట్ షోకి టికెట్స్ లేవు, సెకండ్ షోకి నేను బుక్ చేస్తాను, నువ్వు రానాన్న అని చెప్పి కన్నీళ్లతో చెప్తుందండి. నాకు అర్థమైపోయింది సినిమా ఎంత పెద్ద సక్సెస్ అనేది. ప్రతి ఒక్కరూ వాళ్ళు చూడటం కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకెళ్తున్నారండి సినిమాకి. మేము ఒక్కళ్ళని చూడటం కాదు, కుటుంబంతో కూర్చొని చూడాలి సినిమా అనేటువంటి ఫీలు కలుగు చేసింది. చాలా గొప్ప సినిమాకి పనిచేశాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉందండి. శర్వానంద్ గారితో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు తర్వాత మళ్ళీ అంత మంచి సక్సెస్ రావాలనుకున్నాను, అంతకంటే గొప్ప సక్సెస్ వచ్చిందండి. నిజంగా కిషోర్ నీ విషయంలో ఎంత ప్రశంసించినా తక్కువే, తను ఏమనుకుంటే అది తీశాడు. కథ నేరేట్ చేసేటప్పుడు నా మనసుకి ఏ సినిమా చూపించాడో ఇప్పుడు ప్రేక్షకులందరికీ కూడా అదే సినిమాని అంతకంటే గొప్పగా చూపించాడు. దీనికోసం ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రులు, అహర్నిశలు ఎంత శ్రమించాడో నాకు తెలుసు, ఎంత టెన్షన్ అనుభవించాడో నాకు తెలుసు, తను అనుకుంది అనుకున్నట్టు రావటం కోసం ఎంత తపించాడో నాకు తెలుసు. అతనికి అండగా నిలబడ్డ మా నిర్మాతలు గోపి గారు, రామ్ గారు, నిజంగా వాళ్ళిద్దరూ లేకపోతే సమస్యలు ఈ సినిమా ఈ స్థాయికి వచ్చేది కాదు. అంత తపనున్న నిర్మాతల్ని నేను చూడలేదండి, అంత ప్యాషనేట్గా సినిమా చేసేవాళ్ళని చూడలేదు. వ్యవసాయం మీద సినిమా చేయటం కోసం అని చెప్పి వ్యవసాయం చేసేవాళ్ళని నేను చూడలేదండి. ఆ తపనకి, ఆ కృషికి ఈరోజు ప్రతిఫలం వచ్చింది.
దీనికి పాత్రికేయ మిత్రులు ఇచ్చినటువంటి సపోర్ట్ కూడా చాలా గొప్పది. ఫస్ట్ ట్రైలర్ చూడగానే మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించిన చిరంజీవి గారు, అలాగే కేటీఆర్ గారు, అందరూ ఈ సినిమా ముందుకు రావాలి, ఈ సినిమా జనంలోకి వెళ్ళాలి, జనం బాగా చూడాలి, ఇంత మంచి సినిమాని జనానికి మనం అందివ్వాలి అని చెప్పేసి నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఇస్తున్న సపోర్టు. సినిమా చూడగానే బాబీ గారు నాకు కాల్ చేసి ఒక అరగంట మాట్లాడారు, గోపీచంద్ గారు కాల్ చేసి అరగంట మాట్లాడారు, ఇంకా ఎంతోమంది ఒక ఆర్ద్రతతో, ఎక్కడో తడిగింది, గుండెకి హత్తుకుంది, నిజంగా ఫీల్ అయ్యి ఫోన్ చేసి మరీ ప్రశంసించాల్సిన అవసరం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఫోన్ చేసి మరి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందరూ అనుకున్నట్టు ఇదేదో సందేశాన్ని ఇచ్చే సినిమా కాదండి, సంతోషాన్ని ఇచ్చే సినిమా, సంతోషాన్ని ఇచ్చే సినిమా. ప్రతి ఒక్కరూ చూడాలి, రండి, కదిలి రండి. దయచేసి పైరసీలు వాటిని వీటిని మాత్రం ప్రోత్సహించకండి, తప్పది. థియేటర్కి రండి, సినిమా చూడండి, అద్భుతమైన సినిమా. చాన్నాళ్ల తర్వాత కుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ సినిమా. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్లో జీవం ఉంది. సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానివ్వండి, రావు రమేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, అసలు ఎంత వెళ్ళిపోయినాయి అంటే జనంలోకి అసలు కన్నీళ్ళు పెట్టేసుకుంటున్నారు. ఆ క్యారెక్టర్స్లో వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ స్నేహితుల్ని చూసుకుంటున్నారు, వాళ్ళ అమ్మానాన్నల్ని చూసుకుంటున్నారు. అంత గొప్ప సినిమా అండి. ఈ సినిమాకి పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా నిర్మాతలకి, మా దర్శకుడు కిషోర్కి, అందరికీ కూడా పేరు పేరుని ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. దగ్గర నుంచి స్క్రీన్ మీద సినిమా పడే వరకు డెఫినెట్గా కొన్ని వర్కౌట్ అవుతాయి అనుకున్నాం. మేము అనుకున్న దాన్ని నిజం చేసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. కొన్ని కొన్ని రూరల్ ఏరియాస్లో అయితే ట్రాక్స్ పెట్టుకు మరి సినిమాకి వస్తున్నారని చెప్పారు, విన్నాము. థ్యాంక్స్ అందరికి, థ్యాంక్స్ చెప్పాలి. సినిమా గురించి మేము మాట్లాడేదానికంటే కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాం. నిజంగా నిన్నటి నుంచి ఇప్పటివరకు అందరూ మీరే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ ముందు మాకు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు సపోర్ట్ చేయడానికి వచ్చారు. అదే సినిమా రిలీజ్ తర్వాత బాబీ అన్న, గోపీచంద్ మల్లెన్ గారు, అజయ్ గారు సపోర్ట్ చేయడానికి వచ్చారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నామండి. సినిమాని ఈరోజు ఇక్కడ దాకా తీసుకొని వచ్చినటువంటి నా టీమ్కి, క్రూకి, నా ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియా వాళ్ళు ఫస్ట్ డే నుంచి, ఏదైతే టీజర్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ప్రతిసారి, అంటే ఐ మీన్ బాగున్న ప్రతిదాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీకు, సోషల్ మీడియాకి, అదేవిధంగా ప్రతి మీడియాకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కనిపించే మూడు సింహాలు గోపి, బాబీ, అజయ్ అయితే ఇప్పుడు అందరికీ కనిపిస్తున్న నాలుగో సింహం కిషోర్. థ్యాంక్ యూ అండి. అంటే ఒక 50 ఏళ్ళ సినీ ప్రస్థానం. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చేసాం. ప్రతి సినిమా ఎక్సైట్మెంట్ ఉంటుంది. శ్రీకారం అని నా దగ్గరకు వచ్చినప్పుడు కిషోరు ఆ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. టైటిలే చాలా బాగుంది, కథ చెప్తున్నప్పుడు ఇందులో నాది ఏ వేషం అనే చెప్తున్నాడు, క్యారెక్టర్స్ పరంగా చెప్తున్నాడు తప్ప ఇది మీ వేషం అని చెప్పట్లేదు. తండ్రి వేషమా, ఈ వేషమా, రైతు వేషమా, హీరోయిన్ ఫాదర్ వేషమా, ఇలా ఫైనల్గా సరే ఏకాంబరం మీరు అన్నాడు. ఓకే, ఏకాంబరం క్యారెక్టర్ వినంగానే మనకి ఏవేవో ఉంటాయి. ఆహా, మీరు నమ్మరు, ఒక స్టూడెంట్లా చేసిన సినిమా ఇది. ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు, ఈ రామలక్ష్మణులు ఉన్నారే, చాలా డెడికేటెడ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు స్పాట్లో అక్కడే ఉంటారు, ఏమీ చెప్పకపోయినా వాళ్ళకి రానిది చేయకపోతే చెప్పి చేయించుకుంటారు. సో కిషోర్ ఏంటంటే అదృష్టవంతుడు, ఎందుకంటే నేను పెద్ద పెద్ద లెజెండ్ ప్రొడ్యూసర్స్తో పనిచేశాను, చిన్న చిన్న కంటిన్యూటీలు కూడా చూసుకున్న ప్రొడ్యూసర్స్తో పనిచేశాను. ఒకసారి నాకు ఇప్పటికీ గుర్తు, రామానాయుడు గారు ఒక బిలియర్డ్స్ టేబుల్ మీద బాల్ కంటిన్యూటీ మిస్ అయితే ఆయన వచ్చి కరెక్ట్ చేశారు. సో అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. సో ప్రొడ్యూసర్స్ది ఇంటర్ఫీరెన్స్ అనకూడదు, ఇన్వాల్వ్మెంట్. అలాగే ఆర్టిస్ట్ కూడా ఇంటర్ఫీర్ అవ్వకూడదు, ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్మెంట్ ఇస్ డిఫరెంట్, ఇంటర్ఫీరెన్స్ డిఫరెంట్. సో అలాగ ఒక బ్యూటిఫుల్ టీమ్. కిషోరు అదృష్టం ఏంటంటే ప్రొడ్యూసర్లతో పాటు మా యువరాజ్ వండర్ఫుల్. విజువల్స్ ఎంత బాగున్నాయంటే నిన్న మా ఆవిడ సినిమా చూస్తూ 60 ఏళ్ళు వచ్చే షష్టి పూర్తి చేసుకోబోతున్నాను, నాకు అలాంటి చంద్రుడు కావాలండి అంది. ఎక్కడి నుంచి తీసుకురానయ్యా, అంత పెద్ద చంద్రుడిని క్రియేట్ చేసి ఎంత బాగుందంటే ఆ విజువల్ లాస్ట్లో
చాలా అందంగా ఉంది సో ఐ థింక్ ఫిల్మ్ శ్రీకారానికి వస్తే ఈరోజు మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు అలాగే సాయి గారు చెప్పినట్టు అన్నయ్య రావడం కేటీఆర్ గారు అలాగే ఇండస్ట్రీలో ఈరోజు అందరూ నాకు నిన్న గోపి ఫోన్ చేసి అనే నేను కొత్తగా చూపించాడు మేము కూడా కొత్తగా ఆలోచిస్తాం అన్న అన్న ఒక ఫీల్ వచ్చిందంటే క్యారెక్టర్ రీచ్ అవ్వడం వల్లే ఇదే క్యారెక్టర్ని ఎలాగైనా చేసి ఉండొచ్చు కానీ తను రియల్ క్యారెక్టర్స్కి ఇప్పుడు మన మిత్రులతో మాట్లాడుతూ బయట అదే చెప్పాను ఒక వాచ్ మ్యాన్రిజం కానీ ఆ మీసాలు కానీ నా కొత్త మీసాలు అవి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు తను నమ్మాడు తన్ని నేను నమ్మాను తను స్క్రిప్ట్ నమ్మాడు ప్రొడ్యూసర్స్ నమ్మాడు మిమ్మల్ని నమ్మాడు ఈరోజు ఫైనల్గా గెలిచాడు సో కంగ్రాచులేషన్స్ నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కిషోరు ప్రతిరోజు క్యారవన్కి రావడం సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం నాకేంటంటే కిషోర్కి నచ్చుతోంది వీళ్ళిద్దరు కూడా చిన్న కన్ఫ్యూజన్ అప్పుడప్పుడు నేను అయినా ఈయన అనుకుంటూ ఉంటాను కానీ వాళ్ళకి నచ్చింది కదా ఎస్ నచ్చకపోతే ఒప్పుకోరు అలాగే ఈరోజు పొద్దుటే రావు రమేష్కి ఫోన్ చేశాను ప్రస్థానం నేను సర్వాతో చేసిన తర్వాత ఆ ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్ ఎంతో ఒక ఎక్సైట్మెంట్ సర్వ ప్రస్థానం చేసిన తర్వాత రాత్రి సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నేను మార్నింగ్ లేవంగానే రావుకి ఎందుకంటే సర్వాన్ని ఇక్కడ కలుస్తాను రమేష్కి ఫోన్ చేసి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఆర్టిస్టులు చేస్తున్నప్పుడు ఒక ఆ ప్రొఫెషనల్ కాంపిటీషన్తో పాటు ఇట్స్ అ టీమ్ వర్క్ అండి అన్ని క్యారెక్టర్లు అసలు రైతుల్ని ఎవరినైనా పెట్టచ్చు కానీ మ్యాక్సిమం ఆ రైతుల్లా ఉండాలి వాళ్ళలో ఆత్మ కనిపించాలి అని ట్రై చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఎవరినైనా పెట్టి ఉండొచ్చు అలా ప్రతి క్యారెక్టరు ఇట్ హ్యాస్ దేర్ ఓన్ ఐడెంటిఫికేషన్ వాళ్ళందరూ మంచి ఆర్టిస్టులే ఈరోజు వాళ్ళందరూ గర్వంగా మేము శ్రీకారంలో ఉన్నామని చెప్పుకునే స్థాయికి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు ఎందుకంటే వాళ్ళందరూ నాతో ఎన్నో సినిమాలు చేశారు ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్టు వాళ్ళందరినీ నేను స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఎస్ నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అవకాశాలు రావాలి కానీ మంచి అవకాశం వచ్చి ఒక మంచి కథలో మంచి పాత్ర పెడితే ప్రతి క్యారెక్టరు ఎలివేట్ అవుతుందన్న దానికి మళ్ళీ శ్రీకారం ఒక నిదర్శనం సో ఆర్టిస్టులు అందరి తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఎందుకంటే అందరికీ వాళ్ళందరూ ఈరోజు గర్వంగా ఎస్ ఎంతోమంది ఇక్కడే ఉంటారు ఏదో వేషాలు వేస్తూ ఉంటారు అయ్యో అదిగో మేము అక్కడ కనిపించాం ఇక్కడ కనిపించాం అనుకునే వాళ్ళందరూ ఈరోజు ఈ సినిమాలో చాలా మంచి వేషాలు వేసి వాళ్ళు గర్వంగా మేము శ్రీకారంలో ఉన్నాం అని చెప్పుకునే స్థాయికి వాళ్ళందరినీ మీరు పెంచారు సో అలాగే నేను నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి నాకు గోపితోనే మొదలైంది ఇప్పుడు బాబీ రాగానే బాబీ కౌగలిత్తులోనే అర్థమైపోయింది ఆయన షేక్ హ్యాండ్లో అర్థమైపోయింది సో మీరందరూ సినిమాని ఎంత ప్రేమించారు అని ఇంకా సర్వా విషయానికి వస్తే నేను ప్రస్థానం చేస్తున్నప్పుడే అమ్మో బయటకు కనపడ్డు ఫైనల్గా చాలా చిన్న చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఫైనల్గా చూసేటప్పుడు ఎస్ చాలా బాగా చేశాడు అనిపించే ఒక చాలా మంచి న్యాచురల్ యాక్టర్ సర్వా ప్రస్థానం చేసిన తర్వాత క్లైమాక్స్లో కూడా చాలా మేము ఇట్ వాస్ లైక్ అది అయిన తర్వాత చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగా చేశాడు అన్న సర్వాతో మళ్ళీ ఇంకో కాంబినేషన్ ఇది ఇందులో ఇంటర్వెల్ సీన్ కానీ ముఖ్యంగా సార్ సాయి గారు లాస్ట్ క్లైమాక్స్ ఇట్ వాస్ సో హార్ట్ టచింగ్ ఆ కాలేజీలో మాట్లాడిన ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా చేశాడు మా నాన్నగారికి ఉండింది ఆ స్ట్రగుల్ రావు రమేష్ గారి పాత్రను చూస్తుంటే ఒక రైతుగా ఆయన పడ్డాడు ప్రతి ఒక్కరూ మనం అందరం ఇప్పుడు నేను హీరో నేను వేషాలు వేస్తానంటే నేను హీరో అవ్వడానికి వచ్చానరా మళ్ళీ నాలా నువ్వు అవ్వకూడదు అన్న నాన్న ఫీలింగు ఇప్పుడు ఆది హీరో అయిన తర్వాత నా భయం ఇది ప్రతి ఫీల్డ్లో ప్రతి ప్రొఫెషన్లో ఉండే భయమే దాన్ని చాలా అందంగా తీసుకువెళ్ళి ఫైనల్గా కొడుకు గెలవడం అన్నది నిజంగా చాలా ఆనందం వేసింది ఇది ఆ కొడుకు గెలిపే కాదు సర్వా గెలిపే కాదు ప్రతి తండ్రి గెలుపు ప్రతి కొడుకు గెలుపు ప్రతి కుటుంబం గెలుపు ఈ శ్రీకారం సో చాలా చాలా ఆనందంగా ఉందండి ఎక్సలెంట్ టెక్నీషియన్స్ ఎక్సలెంట్ ఆర్టిస్టులు అండ్ మా మంచి ప్రేక్షకులు మంచి సినిమా చేశామన్న ఒక సంతృప్తితో పాటు ఈరోజు మీ ఆదరాభిమానాలతో మీ అందరి ఆశీర్వాదంతో నిన్న ఈవినింగ్కి అందరూ నాకు ఏలూరు నుంచి కానీ ముఖ్యంగా నాకు ఉత్తరాంధ్ర నుంచి ఫోన్ చేస్తారు వాట్ ఐ కేమ్ టు నో ఉత్తరాంధ్ర సర్వా కెరియర్లోనే ద బెస్ట్ ఓపెనింగ్స్ అని ఉత్తరాంధ్ర సో
కంగ్రాట్యులేషన్స్ టు ద హోల్ టీమ్. అలాగే మీ అందరికీ కూడా ఎంతో మంచి రివ్యూస్ రాశారు, చాలా నిజాయితీగా రాసిన రివ్యూలు అన్నీ. ఏది మీరు అందులో రాసిన చిన్న చిన్న విషయాలు కూడా అతను దాన్ని ఇంకోలా తీయాలనుకుంటే తీసుండొచ్చు, కానీ అతను తన స్టైల్ని, ఆ న్యాచురల్ క్యారెక్టర్స్ని, ఆ న్యాచురల్ టెల్లింగ్ని నమ్మాడు. ఆ సోల్ఫుల్గా ఉంటుంది, హార్ట్ఫుల్గా ఉంటుంది, హృదయానికి హత్తుకునేలా ఉంది. సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మళ్ళీ ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్తూ, ప్లీజ్ ఫ్యామిలీస్తో రండి, చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీ నేను నైట్ చూశానండి. నేను దానికి ముందే ఫ్రెండ్స్ మార్నింగ్ షోలు చూసిన వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి ఈ మూవీ వేరే సినిమాలు కొన్ని వాటిని పోల్చి అలా ఉంది, కొంచెం ఇలా ఉంది అని అన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, లేదు, నేను ఎప్పుడో 2016లో చూశాను ఈ షార్ట్ ఫిల్మ్ ఇది, శ్రీకారం. ఈ కాన్సెప్ట్ మీరు చెప్పిన సినిమాల కన్నా ముందే ఎప్పుడో వచ్చేసింది ఇది. అది తీసింది కిషోరే, తనే ఆ షార్ట్ ఫిల్మ్నే మళ్ళీ ఇప్పుడు మూవీ కింద తీశాడు, ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత అని చెప్పి చెప్పాను. అవునా అని చెప్పి అన్నారు. సో నేను మెయిన్ కిషోర్కి అయితే ఈ సినిమా చూసాను, ఫస్ట్ మూవీ ఈ టైప్ స్టోరీ ఎంచుకోవడం అనేది మామూలు విషయం కాదండి కిషోర్. ఎందుకంటే నేను ఒక విలేజ్ నుంచి వచ్చిన వాడిని, నాకు తెలుసు మా హౌస్ పైకెక్కితే అన్ని పొలాలే మొత్తం, వ్యవసాయం గురించి తెలుసు, వ్యవసాయం చేసే వాళ్ళ బాధల గురించి తెలుసు, వాళ్ళ ఎమోషన్స్ తెలుసు, అన్నీ తెలుసు. ఒక 15 ఇయర్స్ బ్యాక్ వ్యవసాయం చేయలేక మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి హోటల్స్ పెట్టుకున్న ఒక 50 ఫ్యామిలీస్ కూడా నాకు తెలుసు. సో నేను సినిమా చూసిన వెంటనే బాగా కనెక్ట్ అయిపోయాను నేను శ్రీకారం మూవీకి. చాలా బాగుంది అసలు. అందులో శర్వ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను మహాసముద్రం, నాది అంటే కంప్లీట్ ఆపోజిట్ ఉంది. నేను శ్రీకారం చూసి షాక్ అయ్యాను అని పర్ఫార్మెన్స్ అయ్యి చూసి. పేరు పేరున అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ఒక ఆడియన్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఫ్యామిలీస్ అందరూ కూడా, టీనేజ్ కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే పని కట్టుకుని వాళ్ళు థియేటర్ తీసుకురావాలి ఫ్యామిలీస్, ఎందుకంటే వాళ్ళు చూడాలి సినిమా. ఈ సినిమా కంపల్సరీ అందరూ చూడాలి, చూడాల్సిన సినిమా. ఎక్స్పీరియన్స్ ఇంకా చెప్పాలంటే పక్కా చూడాల్సింది యూత్ చూడాలి ఇంకా. అలాగే సాయి మాధవ్ గారి మాటలు కానివ్వండి, మిక్కీ జయమేర్ గారి ఆయన మ్యూజిక్ కానివ్వండి, రావు రమేష్ గారు, సాయి కుమార్ గారు, ఇంకా నరేష్ గారు వాళ్ళ పర్ఫార్మెన్స్లు కానివ్వండి, అన్నీ అద్భుతం. ఈ సినిమా మీరు ఎంకరేజ్ చేయాలి, వీటన్నింటినీ పక్కన పెడితే అసలు ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సింది మీరన్న మీడియా. మౌత్ టాక్ చాలా బాగుంది, అది మీ ద్వారా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి ఇటువంటి సినిమాలు ఆడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్కి కూడా ఎప్పుడు డబ్బులు రావాలని కోరుకునే డైరెక్టర్ని నేను, బాగా డబ్బులు రావాలి అని చెప్పి అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఒక హానెస్ట్ ఫిల్మ్ని మౌత్ టాక్తో ముందుకు తీసుకెళ్తున్నందుకు. అలానే ఈ శ్రీకారం యూనిట్ అందరికీ, డైరెక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్కి రైటర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఫస్ట్ నేను నిన్న మౌత్ టాక్తో స్టార్ట్ అయింది. ఆఫీస్లో ఉంటే ఒక బ్రదర్ ఫోన్ చేసి శ్రీకారం అనే సినిమా చూశాను, కన్నీళ్ళు వచ్చినాయి అని చెప్పాడు. సరే అని చెప్పి ఫ్యామిలీతో కలిసి వెళ్ళా. అంటే కిషోర్ ఫస్ట్ సినిమా అనుకోలేదు నేను, ఎంత బాగా తీశారంటే తను అనుకుంటే దీన్ని ఇందాక సాయి కుమార్ గారు అన్నట్టు కమర్షియల్ హంగులు, లాజిక్లు, లెక్కలు అన్నీ వేయచ్చు, బట్ అన్నీ లేకుండా తను నమ్ముకున్నది హానెస్ట్గా ధైర్యంగా చెప్పడంతో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అప్రిషియేట్ యూ బ్రదర్, చిన్న విషయం కాదు. అంటే నిజాయితీగా చెప్పాడు ప్రతి సీను. తనకు తెలుసు, నాకు తెలిసి ఇంత సినిమా తీసిన అతనికి ఇంకా కమర్షియల్ హంగులు జోడిస్తే ఎలా ఉంటుందో తెలుసు, బట్ డీవియేట్ అవ్వకుండా హానెస్ట్గా చెప్పడంతో నాకు బాగా నచ్చాడు. తర్వాత ఇంత మంచి సినిమాని నిర్మించిన నిర్మాతలు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను సార్. డైరెక్టర్ తరపు నుంచి ఓ మంచి డైరెక్టర్ని, హానెస్ట్ ఫిల్మ్ చెప్పే డైరెక్టర్ని మాకు పరిచయం చేసినందుకు. ఇకపోతే సాయి కుమార్ బుర్రా గారి గురించి చెప్పాలి. ఆయన మాటలు రాయటం కన్నా యుద్ధం చేశాడు బాబోయ్. మా వాడు ఎందుకు చెప్పాడో అనుకున్నాను, నేను కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. అంటే కొన్ని హారర్ ఫిల్మ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ నాకు జనరల్ దేయం సినిమా అంటే భయం, బాగా భయం వేసినప్పుడు ఏమనుకుంటానంటే ఇది సినిమా, ఇది సినిమా, ఇది సినిమా అంట. అలానే ఇది చాలా చోట్ల ఇది సినిమా అని కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది ఎమోషన్ని. సాయిమాధవ్ గారు అద్భుతంగా రాశారు సార్. తెలుగు భాష గొప్పతనాన్ని మీలాంటి వాళ్ళు మళ్ళీ పెన్ను పెట్టి రాసినప్పుడే మాకు గర్వంగా ఉంటుంది.
అలానే శర్వ గారి గురించి గొప్ప నటుడి గురించి ఏం చెప్తాం చాలా హానెస్ట్గా చేశాడు తను కూడా నమ్మి మొన్న నేను రీసెంట్గా ఒక లాస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ చిరంజీవి గారి షూటింగ్కి వెళ్ళాను కరీంనగర్ ఎల్లెందు దగ్గర దానికి ముందు రోజే మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది సార్ ఆ ఎండ షూటింగ్ ఎన్విరాన్మెంట్ మొత్తం చూసి నేను సార్ ఎందుకు సార్ ఇంత ఎండలో సినిమా చేసి మీరు ఈవినింగ్ ఎలా వెళ్ళారు సార్ 1 అవర్ రోడ్డు బాగాలేదు అన్నాను దానికి కారణం శర్వ నా ఫ్యామిలీకి చరణ్కి చాలా క్లోజ్ దానికంటే తను చాలా మంచి వ్యక్తి బాబు సో తన కోసం ఆ నిర్మాతల కోసం మంచి సినిమా కోసం వెళ్ళానన్నారు సో సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఆయన కానీ కేటీఆర్ గారు కానీ మిగతా డైరెక్టర్లు రెస్పాన్స్ అవుతుంది సో తర్వాత యాక్టర్స్ గురించి ఆర్టిస్టుల గురించి చెప్పాలి ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రీవియస్ ఫిల్మ్స్కి సంబంధం లేకుండా నేను గొప్ప నటుడిని అనిపించుకోవాలనే ప్రయత్నం లేకుండా కథలో మెర్జ్ అయిపోయి అలవోకుగా ఒక కొత్త పాత్రలు కనిపించినాయి అంటే నాకు జనరల్గా కొన్ని తెలుగు సినిమాల్లో కానీ మిగతా సినిమాల్లో మన క్యారెక్టర్స్ పేర్లు గుర్తుండవు నాకు చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కార్తిక్ కానీ ఏకాంబరం కానీ కేశవులు కానీ ఇలా కొన్ని పేర్లు ఉండిపోయినాయి సో అంత గొప్పగా నటించారు అందరూ ఆ క్రెడిట్ అంతా టోటల్ యూనిట్కి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి చెల్లింది సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరైనా మర్చిపోతే క్షమించండి చాలా మంచి సినిమా ఈ టాక్ని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో శ్రీకారంకి మీ ఇచ్చిన ఒక రెస్పాన్స్ చాలా వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ మేమందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం హూఎవర్ డిడ్ వాచ్ ద ఫిల్మ్ ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఒక వీకెండ్ అంతా ఉంది సో ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీకు ఫస్ట్ ఒక మంచి సినిమాని ఫస్ట్ మీరే బయటికి తీసుకెళ్ళారు మీడియా రివ్యూస్ కానీ లేకపోతే టాక్ కానీ అన్నీ కూడా ఒక మంచి పాజిటివ్గా శ్రీకారం అనే సినిమా స్టార్ట్ అయింది మంచి మౌత్ టాక్ తోటి వెళ్తుంది ఇంకా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుందని అనుకుంటున్నా నేను నిన్న సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ డైరెక్టర్ కిషోర్ చూస్తే నాకు చాలా ముచ్చటేసింది ఎందుకంటే తన ఫస్ట్ ఫిలింని చాలా జెన్యున్గా తను చెప్పాలనుకున్న పాయింట్ ఎక్కడ డివైడ్ అవ్వకుండా చాలా జెన్యున్గా చెప్పాడు చాలా ఎక్స్పీరియన్స్డ్గా చెప్పాడు ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ చేసినట్టు చేశాడు కిషోర్ నేను విలేజ్ నుంచి వచ్చానండి నేను ఒంగోలు దగ్గర మాది కూడా ఒక విలేజ్ మా ఊరి దగ్గరే వ్యవసాయం చేసుకుంటూ ఇలా ఉండే ఫ్యామిలీస్ అన్నీ ఉన్నాయి మా తాతయ్య గారు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ శ్రీకారం సినిమాలో నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే నేను కూడా పండగకి సంక్రాంతికి అప్పుడు వెళ్తూ ఉంటాం మనం ఒక 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు విలేజ్లో చాలామంది టౌన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ పండగకు వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం లేదు ఎక్కడో జాబులు చేసుకుంటూ లేకపోతే ఇంకెక్కడో ఎక్కడో ఉంటూ కూలీ చేసుకుంటూ ఇలా వెళ్ళిన వాళ్ళు వస్తూ ఉన్నారు అనే ఆ విజువల్స్ చూసినప్పుడు నాకు కిషోర్ జీవితాన్ని బాగా చూశాడు దగ్గర నుంచి అని అనిపించింది చాలా బాగా చెప్పాడు అంటే ఈ సినిమాలో శర్వానంద్ ఫస్ట్ అక్కడి నుంచి శర్వానంద్ చాలా సెటిల్డ్గా చాలా బాగా చేశాడు నిజంగా శర్వానంద్ చూస్తుంటే ఒక ఇంజనీరింగ్ కుర్రోడు మన ఊర్లో నుంచి వెళ్ళి టౌన్లో చదువుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ స్ట్రగుల్ అవుతున్న కుర్రోడ్లాగా రావు రమేష్ గారిని చూస్తుంటే ఒక వ్యక్తిత్వం ఉన్న ఒక రైతు స్ట్రగులు ఫాదరు ఆ క్యారెక్టరు అలానే సాయి కుమార్ గారిని చూస్తే మన ఊరిలో మనకు అప్పులు ఇచ్చి ఒక మన ఊరికే అప్పులు ఇచ్చి లాగేద్దామని మా ఊర్లో కూడా ఉండేవాళ్ళు లింగయ్య అని ఇట్లనే అట్లా ఆ క్యారెక్టర్లన్నీ నాకు చూసినప్పుడు చాలా కనెక్ట్ అయిపోయా అంటే ఓ చాలా బాగా అంటే ఇలాంటి స్క్రిప్ట్ని అంటే నాకు ఈరోజు నేను మనస్ఫూర్తిగా వచ్చాను వీళ్ళందరికీ చెప్పాలని ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న యూత్ కానీ లేకపోతే ఎంతోమంది ప్రతి ఒక్కరు కూడా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే 90% మనందరం విలేజ్ నుంచే వచ్చాం ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడికి వచ్చి చేస్తున్నాం బట్ మన మూలాలన్నీ అక్కడే ఉన్నాయి దాన్ని ఆ రైతు స్ట్రగుల్ని మన కళ్ళ ముందు ఉన్న మన స్ట్రగుల్ని చాలా చాలా బాగా చెప్పాడు కిషోర్ అలానే
సాయి మాధవ్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత మంచి స్క్రిప్ట్ ఉందో నాకు తెలిసి తెలుగు సినిమాల్లో అతి కొద్ది మంది రచయితల్లో జీవితాన్ని చూసిన వాళ్ళు చదివిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈయన జీవితాన్ని చదివారు చూశారు, అంత మంచి రైటర్ ఆయన. అంటే నాకు ఈ సినిమాలో డైలాగ్స్ ఎక్కడ కూడా పేపర్ మీద ఆయన క్యారెక్టర్లు మాట్లాడుతున్నాయి, మన పక్కన ఉన్న క్యారెక్టర్ మనసులో నుంచి వస్తుంది ప్రతి డైలాగు. అలా చాలా ఈ సినిమాకి అది బాగా ప్లస్. నేను సినిమా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని సినిమాలు చూస్తే మన థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకే మంచి సినిమా చూసే ఉంటాయి. కొన్ని కొన్ని సినిమాలు నైట్ కూడా వెంటాడుతూ ఉంటాయి, కొన్ని మాటలు కొన్ని క్యారెక్టర్లు. అది ఈ సినిమా శ్రీకారం. ఇక ఈ సినిమా గురించి పర్టికులర్గా ఇంకా మా ప్రొడ్యూసర్స్ నాకు రామ్ గారు గోపి గారు వీళ్ళు నేను డైరెక్టర్ అవ్వక ముందు తెలుసు, చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు. నాకు నిజంగా షాకింగ్ ఏంటంటే సినిమా కోసం వ్యవసాయం చేశారంటే అది మామూలు విషయం కాదు. 40 ఎకరాలు పొలం తిరుపతి దగ్గర తీసుకొని ఆ పొలంలో సినిమా కోసం వ్యవసాయం చేసి పండించి దాన్ని ఫస్ట్ నేల మొత్తం చదును చేయించి ఆ షాట్లు తీసి తర్వాత మళ్ళీ దాంట్లో మళ్ళా పంట వేసి ఆ పంట వేస్తున్న షాట్లు తర్వాత వేసిన తర్వాత తర్వాత కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ ఇదంతా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వ్యవసాయం చేసి 2 సార్లు చేసే వ్యవసాయం. ఇది మామూలు ప్యాషన్ కాదండి. మీరు మీ ప్యాషన్ నిజంగా మంచి ప్రొడ్యూసర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్స్కి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే సాయి కుమార్ అన్న, నేను ఆయన్ని మంచి వెరసటైల్ ఆర్టిస్ట్. ఆయన చాలా బాగా నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అన్ని విధాలుగా వాడుకోవచ్చు, మంచి కామెడీ టైమింగ్, ఒక విలన్ని అన్నీ చాలా బాగా చేశారు. అన్న మిమ్మల్ని ఇంక బాగా వాడుకుంటారు. అలానే ఇక మిగతా తను హీరోయిన్ ప్రియాంక చాలా బాగా చేసింది. అమ్మాయి కూడా విలేజ్కి వచ్చి కష్టపడేది, ఒక రిచ్ అమ్మాయి విలేజ్కి వచ్చిన తర్వాత ఎలా కష్టపడుతుంది అనేది చాలా బాగా చేసింది అన్నీ. అలానే మీ ఇక్కీ జయమ్ పర్టికులర్గా దాని గురించి చెప్పాలి. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వస్తూ ఉంటుంది, ఎక్కడన్నా మనం సినిమా నుంచి కొంచెం అలా బయటకు వస్తుంటే ఆ సాంగ్ రాగానే మళ్ళీ అసలు అలా తీసుకెళ్ళి పెట్టేస్తుంది. చాలా బాగా చేశారు ఆ సాంగ్, పర్టికులర్గా ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ కానీ తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ కానీ అందరికీ పేరు పేరున చెప్తున్నా. ఇంకా ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. అలానే డిఓపి తను కూడా చాలా బాగా చేశాడు. నాకు పరిచయం అతను యువరాజు, చాలా బాగా చేశాడు. అంటే విలేజ్ని కూడా చాలా బాగా చూపించాడు. చాలా మన దగ్గర నాకు సినిమా చూస్తున్నప్పుడు చాలా క్యారెక్టర్లని చాలా లైవ్లీగా చూసిన ఫీలింగ్ ఉంది. ఈ సినిమాని ఇంకా పెద్ద రేంజ్కి తీసుకెళ్తారని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. అలానే అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ.